కానీ ఒక విజువల్ ఇంట్రెస్ట్, ఒక విజువల్ ఇంట్రెస్ట్ చూపిస్తాను, ఫుల్ బాక్స్ లో చూపించండి ఇంట్రెస్ట్. ఇది విజువల్, రిషికొండ కొండ మీద జగన్మోహన్ రెడ్డి లేకపోతే తెలుగు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెక్రటేరియట్, కొత్త సెక్రటేరియట్ నిర్మాణం జరిగింది. ఆ ప్లేస్ లో రిషికొండ ప్లేస్ లోకి వెళ్ళి తెలుగుదేశం పార్టీ నాయకులు జెండా ఎగరేస్తున్నారు. సో ఇది ఇట్స్ ఇంట్రెస్టింగ్, అంటే కొత్త సెక్రటేరియట్ ఇక్కడ కట్టి ఇక్కడ షిఫ్ట్ అయ్యి ఇక్కడ పరిపాలన చేస్తానని చెప్తూ వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎన్నికల్లో వెనుకంజలో ఉన్న తీరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనుకంజలో ఉన్న ఈ తీరులో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శ్రేణులు రిషికొండ వెళ్ళి సేమ్ సెక్రటేరియట్ ఎక్కడైతే నిర్మాణం జరిగిందో ఆ సెక్రటేరియట్ నిర్మాణం జరిగిన ప్లేస్లోకి వెళ్ళి తెలుగుదేశం జెండా, అదేవిధంగా ఒక ఫాగ్ సంబంధించి ఒక పొగొచ్చే ఒక దీన్ని కూడా అక్కడ ప్రదర్శిస్తున్న తీరు మనకి కనిపిస్తుంది విజువల్స్ వైజాగ్ రిషికొండ నుంచి. సో బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ, బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంతా. ఇప్పుడు కేసీఆర్ కూడా సెక్రటేరియట్ కోరుకోరు కట్టుకున్నాం, రేవంత్ రెడ్డి. ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రెండు సామ్యాలు చెప్పదలుచుకున్నాను నేను. ఒకటి, రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు అయిన దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ యాక్టివిటీ, కాంగ్రెస్ పార్టీ రాజకీయం ఒక హీట్లో ఒక ఊపు తీసుకొచ్చి ఆయన రాజకీయం నడిపించారు, నడిపించి ఎలక్షన్కి వెళ్ళారు. కేసీఆర్కి జనంతో సంబంధం తెగిపోయింది, కేసీఆర్ జనంలో తిరగటం లేదు, ఎవరిని కలవటం లేదు అనే స్లోగాన్ని భారీ ఎత్తున ప్రచారం చేసి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇదే స్టిగ్మా, కేసీఆర్కి ఏ స్టిగ్మా అయితే ఉన్నదో ఆయన ఎవరిని కలవరు, ఎమ్మెల్యేలని కలవరు, మంత్రులను కలవరు అనే స్టిగ్మాతోనే ఆయన ఓడిపోయారు. హ్యూమన్ రిలేషన్స్ లేవు అనే పద్ధతిలో ఆయన ఓడిపోయారు. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ఓడిపోయిన ఉత్తర క్షణం నుంచి, 2019లో ఎలక్షన్ ఓడిపోయిన రెండో రోజు నుంచి నెక్స్ట్ పరీక్షకు ప్రిపేర్ అయిపోయారు. ఆయన ఎన్ని ప్రోగ్రాములు చేశారు, ఏదో యువగళం అని, ప్రజాగళం అని, తర్వాత ఇదేం కర్మ రాష్ట్రానికి అని, బాధుడే బాధుడని రకరకాల ప్రోగ్రామ్స్ చేసి రా కదలి రా అని ఇన్ని ప్రోగ్రామ్స్ చేసి నిరంతరం ప్రజల్లో జీవించాడు ఆయన. ఆయన 53 రోజులు జైల్లో ఉన్న కాలంలో తప్ప మిగతా అంతా హీ హాజ్ ఆల్వేస్ బీన్ లివింగ్ విత్ ది పీపుల్. అందుచేత పీపుల్ హ్యావ్ ఫేవర్డ్ చంద్రబాబు నాయుడు.